ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, కేథలా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి రూరల్ చెన్నైపాలెం గ్రామంలో చివరి రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 217వ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించిన కావలి ఏఎంసీ చైర్మన్ సన్నిబైన ప్రసాద్ యాదవ్, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబుకి ఘనస్వాగతం పలికిన చెన్నైపాలెం గ్రామ ప్రజలు. తదుపరి చెన్నైపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ 34/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు రిబ్బన్ కట్ చేసి విద్యుత్ బటన్ నొక్కి ప్రారంభించడం జరిగింది. సార్
అత్యున్నత శిఖర యోగ్యత సిద్ధి ద్వారా ఆయుష్యారోగ్య ఐశ్వర్యాభివృద్ధినస్తు నాస్తు. రాబోయే సంక్రాంతి కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాకు సమయం అయింది. ఈరోజు ముఖ్యంగా మన చెన్నై పాలనకు సంబంధించిన సబ్స్టేషన్ ని ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రారంభకు మాకు ముఖ్య అతిథి వేదా మస్తానరావన్న గారికి, అదేవిధంగా మన ఆప్కాప్ చైర్మన్ సోదరుడు కొండి అనిల్బాబు గారికి, అదేవిధంగా ఈ చెన్నై పాలనకు సంబంధించిన చనిపోయిన ప్రసాద్ గారికి, అదేవిధంగా చెరపతన్న గారికి, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా ఈ చెన్నై పాలనకు పెద్దపల్లి పాలనకు సంబంధించిన సర్పంచి బాబుకు మరియు ఎక్స్ సర్పంచ్ శ్రీనివాసుకు, కాపులకు, యాదగిరి గారికి, ఎంపీడీసీ యాదగిరి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వివిధ మండలాలకు సంబంధించిన అధ్యక్షులకు, పట్టణ నాయకులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా 2 నెలలు ఈ సబ్స్టేషన్ని ప్రారంభించిన 2 నెలలు కంప్లీట్ చేయడానికి సహకరించిన ముఖ్యంగా మన డిఈ కన్స్ట్రక్షన్ డిఈ గారికి, అదేవిధంగా వారి అనుచరులకు, ఇతర అధికారులకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే దాదాపు 2 కోట్ల 62 లక్షలతోటి మేము ఈ ప్రాజెక్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అడగడంతో మాకు మన సిఎండి గారు, అదేవిధంగా ఎస్సీ గారు, డిఈ గారు అందరి సహకారంతో మాకు ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేయడం, మరీ దగ్గరుండి కన్స్ట్రక్షన్ డిఈ గారు వితిన్ టైంలో, ఇంకా చాలా టైం ఉంది, ఆయన కూడా కంప్లీట్ చేయడం నిజంగా చాలా సంతోషం. దీనివలన ముఖ్యంగా ఇంతకుముందు తుమ్మగపెంట మనకి మద్దుపాటు సబ్స్టేషన్స్ ఉండేవి, వాటి మీద అత్యధిక లోడ్ పట్టడం వల్ల మన పవర్ క్వాలిటీ అంత కాకుండా దానివలన అనేక గ్రామాల్లో కూడా ఏసీలు పనిచేయక, ఫ్రిడ్జ్లు పనిచేయక ఇబ్బంది పడుతూ, వెయ్యి గంట వేసుకున్న వాళ్ళు కూడా ఇబ్బందికరంగా ఉండేది. కాబట్టి ఇది చాలా ముఖ్యమని మా మత్స్యకార గ్రామాలు, అదేవిధంగా ఈ గ్రామాలని కూడా అడిగిన మీద ఇమీడియట్గా దీన్ని శాంక్షన్ చేయించి ఈరోజు ముఖ్యంగా ఈ సబ్స్టేషన్ వలన చెన్నై పాలనం కావచ్చు, అదేవిధంగా చెన్నై పాలనం, గుద్దుకోట, పల్లిపాలెం, పెద్దపట్టపాలెం, పెద్దపట్టపాలెం బిట్టు, చిన్నపట్టపాలెం, చందింపాలెం, సీతారాం నగర్, గుమ్మడి బొందగ, పాము గుంటపాలెం, నందింపాలెం, మూగంపేట, ఈ గ్రామాలన్నింటిలో కూడా ఇక మీదట ఎటువంటి ఇబ్బంది కాకుండా నాణ్యమైన విద్యుత్ అందించడానికి అవకాశం కల్పించడం, దానికి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతాలు చాలా వెనకబడి ఉన్నాయి, వీటికి విద్యుత్ సౌకర్యం ఉంటే బాగుంటుంది. ఇక్కడ రైతాంగం చాలామంది కూడా 1000 గంటల మీద ఆధారపడినారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో రామాయపట్నం పోర్టు కానుకొనుంది, ఇక్కడ పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే తప్పకుండా సబ్స్టేషన్ అవసరము అని చెప్పిన మీదటే ఇమీడియట్గా ఇక్కడ శాంక్షన్ చేయడం, దాన్ని వితిన్ టైంలో కంప్లీట్ చేయడం, నేను ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా 2 సబ్స్టేషన్స్ మనం అడుగున్నాం, ఒకటి శ్రీపురం, ఒకటి అదేవిధంగా దగదత్తి మండలంలో ఇంకొక సబ్స్టేషన్ చెన్నూరు కూడా అడుగున్నాము, అవి కూడా వీలైనంత తొందరగా అవి కూడా శాంక్షన్ చేస్తాం, వాటిని కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు దీంతోపాటు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈ పంచాయతీలో చిట్ట చివరి రోజు, ఎందుకంటే ఈ గ్రామంతో మొత్తం 100% రోజు అని, కాబట్టి ఈ గ్రామాన్ని కూడా ఈరోజు కంప్లీట్ చేసేసి ఇక్కడ అభివృద్ధి పనులు కూడా చేయబోతా ఉన్నాం.
దానికి ముఖ్యంగా ఈరోజు మా సర్పంచ్ గారి కుమారుడైన ఏఎంసీ చైర్మన్ చనిపోయిన ప్రసాద్ గారు మరియు సోదరుడు తిరుపతి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంత ఘనంగా మమ్మల్ని అంతా కూడా ఆహ్వానించడం, అదీగాక ఇక్కడ ఈ ప్రాంతంలో అందరికీ తెలిసిన వ్యక్తిగతంలో మన కావలి శాసనసభ్యునిగా పరిచయమైన వ్యక్తి అన్న రాజ్యసభ సభ్యుడు విధా మస్తానంగా ఉన్నగా రావడం, ఇక్కడ ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా మా ఇద్దరిని కూడా రిసీవ్ చేసుకోవడం, మాతో పాటు ఆప్కాప్ చైర్మన్ ఎందుకంటే ఫిషర్మెన్స్కి సంబంధించి రాష్ట్ర పదవి, దానికి సంబంధించి ఇక్కడ మత్స్యకార గ్రామాలు కావచ్చు, కాపులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఆహ్వానించడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి అటు సెంట్రల్ నుంచి విధాం మస్తానంగా ఉన్నా, ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇద్దరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చేదానికి కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వచ్చేదానికి తప్పకుండా కృషి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా చెన్నై పాలన రోడ్డు కూడా ఏఎంసీలో శాంక్షన్ అయ్యింది, అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత ఘనంగా మమ్మల్ని ఆహ్వానించిన ఈ పంచాయతీ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా మీ అందరికీ ఆశీస్సు దీవెనలు జగనన్నకి మరీ ఉండాలి. జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మన కావలి నియోజకవర్గం ప్రపంచ పటంలో నిలిచిపోతుంది, ఎందుకంటే ఒక పోర్ట్ వస్తుంది, ఒక ఫిషింగ్ హబ్ వస్తుంది, ఇటు అదేవిధంగా ఇండస్ట్రీగా కూడా ఇక్కడ అభివృద్ధి చెందబోతుంది, కాబట్టి తప్పకుండా ఒక ప్లేస్ అనేది మన కావలి అనేది కనిపిస్తుంది. తప్పకుండా దీన్ని చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఎప్పటికీ మేము మర్చిపోయాం. తప్పకుండా జగనన్నని మీ అందరి ఆశీస్సులు ఇక్కడ ఇవ్వాలని మనసాగా కోరుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా రేపు 24 నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పున్నాడు. అదేవిధంగా మన పెద్ద గౌరవనీయులు వేమిడి ప్రభాకర్ అని ఎంపీగా నిర్ణయించున్నారు, కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీస్సు మా ఇద్దరు కూడా ఇచ్చి అత్యధిక మెజార్టీతో కావలి నియోజకవర్గాన్ని అదేవిధంగా ఎంపీ కానీ జగనన్నకి కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి పెద్దలు సోదరులు మీ అందరికీ తెలిసిన వ్యక్తి, అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో మంచి చేసిన వ్యక్తి మన రాజ్యసభ సభ్యులు పేద మస్తానంగా ఉండని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 24 నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదర సోదరి మనులకి, అధికారులకి అందరూ కూడా తెలియజేసుకుంటూ పాత్రికే మిత్రులకి అందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వారికి ఈరోజు అతి కొద్ది వ్యవధిలోనే 2 నెలల్లోనే ఈ 33/11 సబ్స్టేషన్ని ఎవరు ఎమ్మెల్యే గారు సంబంధిత మంత్రి శాఖతో మాట్లాడి శాంక్షన్ చేయించడం, 2,63,00,000 రూపాయలు దీనికోసం 2 నెలల్లోనే ఖర్చు పెట్టి ఈ ప్రాంతానికి అత్యంత అవసరమైనటువంటి ఈ సబ్స్టేషన్ది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు సోదరుడు మన స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఆప్కాప్ చైర్మన్ తమ్ముడు గుండూరు అనిల్ బాబు గారు, అదేవిధంగా మన ఏఎంసీ చైర్మన్ చనిపోయిన ప్రసాద్ గారు, సర్పంచ్ గారు బుజ్జమ్మ గారు, అదేవిధంగా మన ఈ గ్రామ పెద్దలు పొన్నాతి చలపతి గారు కానీ, అదేవిధంగా ఇంకా చాలామంది బాలయ్య ఇక్కడ సోమయ్య చాలామంది ఉన్నారు, వారితో పాటు మన ఈ జంట పంచాయతీలకు ఉన్నటువంటి చెన్నైపాళ్ళం పెద్దపట్టపాళ్ళం నందిగావం బిట్టు ఈ విధంగా నందమ్మపురం ఈ విధమైనటువంటి అన్ని గ్రామాల మత్స్యకారుల సోదరుల యొక్క గ్రామ సర్పంచ్ అయినటువంటి బాబు, అదేవిధంగా సర్పంచుల సంఘం జేఏసీ సంఘం అధ్యక్షుడు మన శ్రీనిబాబు, ఇంకా చాలామంది మత్స్యకార సోదర సోదరులు అందరూ వచ్చినారు. అదేవిధంగా కావలి నియోజకవర్గం నుంచి కూడా రూరల్ నుంచి కానీ అదేవిధంగా శివకుమార్ రెడ్డి గారు అదేవిధంగా జగదీష్ రెడ్డి గారు, ఇంకా కూడా మన నాయుడు రామ్ప్రసాద్ గారు, ఇంకా చాలామంది సోదరులు మాజీ అందరూ చాలా మంది విచ్చేస్తున్నారు. వారితో పాటు అధికారులు అందరూ ఈ గారు మాకు ఇప్పటి నుంచి అత్యంత అత్తలు వారు వారు కూడా ఇక్కడికి ఇచ్చేసిన అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ ఎప్పుడు కూడా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు తుమ్మలపెంటలో ఒక 33/11 సబ్స్టేషన్ని మద్దూరుపాడు సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా నేను ప్రతిపక్షంలో ఉన్నా మన సోదరులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే కూడా ప్రతిపక్షంలో ఉన్నవాడ ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేసిన వాళ్ళంగా వాదులు పెట్టుకొని అభివృద్ధికి గుంటు పడకుండా చూసినటువంటి వాస్తవం మీ అందరూ కూడా తెలుసు.
కాబట్టి ఈరోజు ఇద్దరం మాకు తోడుగా మన మత్స్యకారావు ఒక బీసీ సోదరుడు అనిల్ బాబు గారు ఉన్నారు. అదేవిధంగా అందరు మత్స్యకార నాయకులైతే బీసీ నాయకులైతేనే అందరు ప్రతి ఒక్క నాయకుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉన్నత వర్గాలు అందరూ కూడా ఈరోజు ఏక దాటిపోయిన ఈరోజు ఈ కావలి నియోజకవర్గ అభివృద్ధికి మేము కృషి చేస్తాం. కాబట్టి రాబోయే రోజులు చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అందరూ కూడా దయవుంచి జగనన్న మీద అభిమానంతో మళ్ళీ జగనన్న ఇంత చేస్తా ఉన్నారు. ఇంత చేసేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మన ఈ సామాజిక వర్గాలు ఒక్క ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలే ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు కానీ అన్ని విధాల ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా కానీ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కానీ మనకి ఇంత చేస్తున్నట్టు జగనన్న మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడం మన యొక్క బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రిగా ఉంటే ఈ కొనసాగు సంక్షేమ అభివృద్ధి పథకాల కొనసాగింపు సాగదు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు జగనన్నని అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ ఆశీర్వదించాలని, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి మన ప్రతాప్ కుమార్ సోదరుని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పి గెలిచిన తర్వాత ఆయనకి బ్రహ్మాండమైనటువంటి ప్రాతినిధ్యం మన అవకాశాలు కూడా ఇంకా కూడా గౌరవప్రదమైనటువంటి స్థానం. జగనన్నకి చాలా దగ్గరవాడు, నేరుగా ఇంట్లో తలుపు తట్టిపోయేటువంటి స్వతంత్రం కలవారు. కాబట్టి వారు ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఇది నాకు కూడా ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది, ఇదే చెన్నాయిపాళెం పంచాయతీలో బిఎంఆర్ ఇండస్ట్రీ ఈ ప్రాంతం మీద అభిమానంతో ఆ రోజు ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టారు. దానికి కూడా 11 KVA బిఎంఆర్ ఇండస్ట్రీ పేడర్ అని కూడా పెట్టారు. చాలా సంతోషం ఉంది. అధికారులు కూడా కృతజ్ఞత తెలియజే ఎమ్మెల్యే గారికి అందరికీ. కాబట్టి గతంలో ఊరినే ఇక్కడ పవర్ ఫ్లక్చువేషన్ ఉండడం వల్ల ఇండస్ట్రీలు ఇబ్బంది పడేది. అదేవిధంగా ఇక్కడ 2650 మంది గృహ వినియోగదారులు కూడా ఇప్పుడు అందరూ కూడా ఏసీలు పెట్టుకుంటున్నారు ఇళ్లలో. అదేవిధంగా అన్ని రకాలైనటువంటి విద్యుత్ పరికరాలు వాడుతున్నారు. కాబట్టి చాలా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి దాంతోపాటే ఇక్కడ వ్యవసాయదారులు 590 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. 575 మన మత్స్యశాఖకు సంబంధించిన రొయ్యలగుంటలకు సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి పంచాయతీ కూడా వాటర్ కనెక్షన్ సంబంధించి 42. ఇవన్నీ కూడా ప్రతిసారి ఎంతో ఇబ్బందిగా ఉండేదాన్ని ఈ రోజుతో మనకి అటువంటి కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తీరేదానికి ప్రయత్నం చేసి ఈ కార్యాన్ని సాధించినటువంటి గౌరవ ఎమ్మెల్యే సోదరుడు ప్రతాపరెడ్డి గారికి, ఆయన సహకరించినటువంటి ఈ ప్రత్యేక ప్రాంతం వాళ్ళందరూ కూడా మనందరం ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ల్యాండ్ దాత ఆయన పేరేంది ఇంటి పేరు ఏడుకొండలో ఈ భూమి కూడా చూడండి వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం ఈరోజు ఏడుకొండల గారు తన భూమిని ఆయన గ్రామానికి ఇవ్వడం వారు సహకరించినందుకు వారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి దగ్గర నుంచి ఏడుకొండల గారి దగ్గర నుంచి ఏడుకొండలు ఇంటి పేరు అడిగి అడిగింది మలైకావేరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా చాలా మంది వాళ్ళ ప్రాంతాల అభివృద్ధికి కూడా సహకరించాలని చెప్పి కూడా అందరు కూడా తెలియజేసి, ఈ ప్రాంతం ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇటు రామాయపట్నం పోర్టు ఇటు జోలదిండి ఇప్పుడు రోడ్డు కూడా ఉంది, ఇక్కడ నుంచి నేరుగా రోడ్డు ఉంది. కాబట్టి అనగారిపల్లె మీదుగా అక్కడ ఫిషింగ్ హార్బర్ వస్తూ ఉంది. దాంతోపాటు ఇంకా కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎక్కువగా రావడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను పార్లర్ నిన్న అనుకున్నా మేము ఏంటంటే గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా హైవే నుంచి అంతకుముందు రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది. దాన్ని పెద్దపట్టపాళెం వరకు దాన్ని శాంక్షన్ చేయించాం. దాని ముందు నా సొంత నిధులతో కూడా 15 లక్షల రూపాయలు పెట్టి మన సీనియర్ పెట్టి గ్రావెల్ కూడా మొదట వేయించి తర్వాత శాశ్వత రోడ్డు కూడా ఇచ్చాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము అందరం కలిపి ఈ తీర ప్రాంతం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల
స్కాన్, సిటీ స్కాన్, ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.